నిన్నా జరిగినటువంటి జగన్ సభలో ఆడవాళ్ళని బ్లాక్ చున్నీలు వేసుకొని వస్తే ఎక్కడ నిరసన తెలియజేస్తారో అని ఒక అభద్రతా భావంతోటి ఈ రోజు జగన్ ప్రభుత్వం నడుస్తున్నది ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ బటన్లు నొక్కుకుంటూ జనంలోకి రావాలంటే మరి అన్ని రకాల ప్రజల్ని అందర్ని యువతని రైతుల్ని మహిళల్ని ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి ఆయన బయట సభలు జరుపుకునే పరిస్థితి రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మనము ఆంధ్ర ప్రజల్లో పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు మీరు ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు అందర్ని తలలు నిమిరి ముద్దులు పెట్టి అందరి అక్కును చేర్చుకుంటానని చెప్పని మాట ఇచ్చావు. మరి ఈ రోజున నువ్వు సభలకే వెళ్ళటానికి భయపడుతున్నావు, ఇంకెవరిని అక్కును చేర్చుకుంటున్నావు? సభకు వచ్చే మహిళల్ని డ్రెస్ కోడ్ మీద నీ కామెంట్ ఏంటి? అసలు నల్ల వేసుకుంటారు, ఎర్ర వేసుకుంటారు, తెల్ల వేసుకుంటారు, ఏ కలర్ అయినా వేసుకుంటారు. అంటే నల్ల వేసుకుంటే నిరసన తెలియజేస్తారనే ఒక అభద్రతా భావంతో మీ ప్రభుత్వం ఈరోజు ఉన్నది. చాలా తప్పండి. మహిళలు వేసుకునే కుర్తాలు, ఈ మరి వాళ్ళు ముస్లిమ్స్ వేసుకున్నటువంటి చున్నీలు నల్లవి తీసేపించడం అనేది ఎందుకు మీకు ఇంత బాధాకరమైన విషయము? ఎందుకు నిరసన తెలియజేస్తారని అంటే మీరు ప్రభుత్వాన్ని సక్రమంగా నిర్వహించడం లేదనేది అక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. ప్రతి ఒక్క చోట మీకు జనాల్ని డబ్బులు ఇచ్చి అక్కడ లోకల్ డాక్రా గ్రూపుల్లో వాళ్ళని అందరినీ పిలిపించుకొని మీకు మీ సభ నువ్వు మాట్లాడి మాట్లాడగలిగి జనం అంతా ఎటు నాలుగు పక్కల ఎటు దారులు ఉంటే అటు వెళ్ళిపోతున్నారు. దయచేసి ఇది చూసుకోండి. ప్రజలు మీ మీద ఎంత అపనమ్మకంతో ఈరోజు ఉన్నారో అది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. చున్నీలు తీపించినంత మాత్రాన వ్యతిరేకత పోదు. దయచేసి జగన్ రెడ్డి గారు మీరు మీ మంత్రివర్గంలో మరి ఈరోజు రోజా గారు చేసిన పని ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఆమె ఈ గుడిని ఎందుకు అలా మూసివేసింది? ఏమి ఒక మంత్రి వస్తే గుళ్ళు మూసేయాలా? చాలా తప్పండి. నిజంగా మీ అడ్మినిస్ట్రేషను ఎంత తప్పుగా జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించుకొని ఆత్మపరిశీలన చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని రాజారెడ్డి రాజ్యాంగం నుంచి మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరచాలని ఈరోజు మేము మహిళలందరం కూడా తెలుగు మహిళలుగా మేము కోరుకుంటున్నాము.